కరోనా సెకండ్ వేవ్లో అమలవుతున్న లాక్డౌన్ సందర్భంగా ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న పేదలు, యాచకులు, వలస కూలీలు మరియు ప్రయాణికులకు ఆహారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు ప్రకాశం జిల్లా కందుకూరు అమ్మ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బివి రమణ, సులోచన దంపతులు. కందుకూరు బాలాజీ నగర్కు చెందిన అమ్మ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ బివి రమణ మరియు సులోచన దంపతులు గురువారం నాడు శ్రీ సిరిడి సాయినాథుని ఆశీస్సులతో బస్టాండ్ సెంటర్లో మరియు విప్పగుంట రోడ్లో సుమారు 100 మందికి పైగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు విధాలుగా ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, పేదలకు ఆహారాన్ని నుంచి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అమ్మ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆహారాన్ని కొన్ని వాహనాల ద్వారా సంబంధిత ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఆహారం అవసరమైన వారికి సరఫరా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బివి రమణ సన్నిహితులైన కేశవ మరియు సుబ్బారావు, చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని సహాయాన్ని అందించారు. దీనికి వారికి బివి రమణ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా గత 15 రోజులుగా బివి రమణ దంపతులు చేస్తున్న ఆహార సరఫరా సేవకు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.